పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించడంతో నెల్లూరు జిల్లా సంగం బస్టాండు సెంటర్లో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బాణసంచాలు కాల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు రాబోయే 2024లో టీడీపీ విజయానికి మలుపు అన్నారు. రాష్టంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, మాజీ జిల్లా టీడీపీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ గౌడ్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మంజుల, ఎస్సీ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా చిత్తూరు గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో పోటీ చేసినటువంటి కంచర్ల శ్రీకాంత్ గారికి, ముఖ్యంగా 29,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిన పట్టభద్రులకి మరియు ఓటర్ మహాశీలకు, ఓటర్ దేవుళ్లకు చేతులతో నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సోదరులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక సైకో పాలన జరుగుతుంది. వారికి తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్రులందరూ ఏకంగా నిర్ణయించుకొని వారి వారి నమస్కారం. ముందుగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన శ్రీకాంత్ గారికి, అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి మన ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఓటర్ మహాశయులకు, పట్టభద్రులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. రాయలసీమ అభ్యర్థిగా నిలబడ్డ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్టు కంచర్ల శ్రీకాంత్ గారు విజయం 26,292 ఓట్లతో విజయం సాధించారు. ఆ విజయాన్ని సంగం మండలంలో ధన్యవాదాలు. మరి సంగం మండలంలో కంచర్ల శ్రీకాంత్ కోసం ఆయన నిరసన సుమారు 4 రోజుల నుంచి ప్రతి గడప దగ్గర ఒక్కొక్క ఓటు 2 సార్లు కూడా కలిసి కంచర్ల శ్రీకాంత్ విజయానికి సంగం మండలంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కూడా పేరు పెన్నా నా ధన్యవాదాలు. శ్రీకాంత్ గారి గెలుపు తెలుగుదేశం పార్టీ విజయాన్ని 2024లో విజయానికి నాంది మలుపు. కాబట్టి ఇంకా దగ్గరలోనే ఉంది మన తెలుగుదేశం పార్టీ విజయం. రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలో మరి మనం సంక్షేమ పాలన అంటే 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్, విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.